క్రైస్ ద లాడ్ ఈ రోజు దేవుని వాగ్దానము మతయ సువార్త పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను ఆయన ఈ భూమి మీద నివసించినంత కాలము సువార్తను ప్రకటించుచు ప్రజల్లో ఉన్న ప్రతి రోగమును వ్యాధిని స్వస్థపరచు నానా విధములైన రోగముల చేత వేదనల చేత పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యము పట్టిన వారిని రోగులను పక్షవాయువు గలవారిని ప్రతి ఒక్కరిని ఆయన స్వస్థపరిచిన విషయము అనేక మంది తెలుసుకొని ఆయన్ను వెంబడించేవారు అయితే ఆ దినాల్లో ఆయన అరణ్య ప్రదేశంలో ఉన్నప్పుడు కొంతమంది రోగులు ఆయన్ను వెంబడించి ఆయన ఎక్కడున్నారో అని వెతుక్కుంటూ ఆయన ఉన్న ప్రదేశానికి వచ్చి చేరినప్పుడు దేవుడు వారిని చూచి వారి మీద కనికర పడ్డారండి వారు రోగులైనప్పటికీ ఆయన మీద విశ్వాసం ఉంచి వెంబడించిన విధానాన్ని బట్టి దేవుడు వారి మీద కనికర పడి వారిని స్వస్థపరిచారు ఎందుకు స్వస్థపరిచారు అంటే ఆయన బాగు చేయగలడనే నమ్మకముతో విశ్వాసముతో ఆయన యొద్దకు వచ్చారు కనుక ఆయన బాగు చేయగలిగాడు మనం కూడా ఆయన బాగు చేయగలడు స్వస్థపరచగలడు అనే నమ్మకము విశ్వాసము కలిగిన మనము ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు మాత్రమే ఆయన మన మీద కనికరపడి మన రోగమును స్వస్థపరిచేవాడై ఉన్నాడు అయితే రోగమును మాత్రమే కాదు మన జీవితంలో మృతతుల్యమైన దానినైనా సరే ఆయన బాగు చేయగలడనే విశ్వాసము కలిగిన మనము ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన మన మీద కనికరపడి పడి బాగు చేసేవాడై ఉన్నాడు మనం ఏడుస్తూ ఉన్నప్పుడు మన దేవుడైన ఏహోవా మనతో పాటు మన బాధలో ఆయన కూడా కన్నీరు కారుస్తూ మన కొరకు విజ్ఞాపన చే మనము కలిగి ఉన్నాము అయితే మనం ఎప్పుడైతే నమ్మి ఆయన ఎద్దుకు వస్తామో మృతతుల్యమైనది అని మనం అనుకున్నప్పటికీ ఆయన చేతికి అప్పగించినప్పుడు ప్రతి దాని నుండి ఆయన విడుదల అనుగ్రహించి స్వస్థపరచువాడే ఉన్నాడు విడుదల అనుగ్రహించు వారు ఈ లోకంలో ఎవరు లేరు గాని ఆయన మాత్రమే విడుదలను అనుగ్రహించువాడు ఆయన యొద్దకు వచ్చి వారిని ఆయన ఏమాత్రము త్రోసివేడు గనుక సందేహం లేకుండా ఆయన యొద్దకు వచ్చిన ఆయన మన జీవితంలో ఏదైతే ఆగిపోయిందో దాన్ని బాగు చేయాలని ఆశిస్తూ దాన్ని తిరిగి కట్టాలని తిరిగి పునః ప్రారంభించాలని మన జీవితం గురించి ఆశ కలిగిన వాడై ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారు మనము ఆయన ఎద్దకు వెళ్ళినప్పుడు ఆయన మనల్ని చూచి కనికరపడి మన జీవితంలో స్వస్థత కార్యమును ఆశీర్వాదకరమైన కార్యమును చేసి ఆయనే మహిమ పొందువాడై ఉన్నాడు శరీర రోగమైన ఆత్మీయ వ్యాధి అయినా అది ఏదైనప్పటికీ ఆయన దాని నుండి విడుదల అనుగ్రహించి బాగు చేసేవాడై ఉన్నాడు ప్రతి ఒక్కరూ ఆయనే అందు విశ్వాసముంచి నమ్మి దేవుని మహిమను చూతురుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమామయుడ నీ ఘనమైన నాకు లెక్కలేని వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు నీవు కనికర సంపన్నుడవు గనుక నీకు వందనాలయ్యా మేము ఏడుస్తూ ఉన్నప్పుడు మాతో పాటు అయా నువ్వు దుఃఖపడేవాడవని ఏడ్చేవాడవని కన్నీరు కార్చే దేవుడవని మా నిమిత్తము కలవరపడేవాడవని గ్రహింపు కలిగిన వారమై ప్రేమ కలిగిన నీ పాదముల చెంతకు చేరి అయ్యా నీ అందు విశ్వాసం ఉంచి నీ కార్యములను పొందుకునే కృపను నాయన వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా నీవు మమ్మల్ని చూచి కనికరపడి మాలో ఉన్న రోగంను వ్యాధిని బాధను ప్రతి సమస్య నుండి విడుదల అనుగ్రహించి నీ మహిమను మాకు కనుపరిచే దేవుడివై ఉన్నావు గనుక నీకు వందనాలు ప్రతి సమస్య నుండి నాయన వింటున్న ప్రతి ఒక్కరికి విడుదలను అనుగ్రహించి మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాను స్వామి నీ వద్దకు వచ్చి వారిని నీవెంత మాత్రము త్రోసివేయవు గనుక విశ్వాసముతో ప్రతి ఒక్కరు నీ పాదముల చెంతకు చేరి నీవిచ్చే కృపను భాగ్యం ప్రతి ఒక్కరికి నాయనని సహాయము చేసి నడిపింపజేయమని నజడని ఏసునాంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్